Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. మళ్ళీ ఢిల్లీలో మోదీతో జగన్ భేటీ. అజెండా ఇదే. ముఖ్యమంత్రి జగన్ మరోసారి ఢిల్లీ పర్యటనకు సిద్ధమయ్యారు. 2 రోజుల పర్యటన కోసం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో సమావేశం కానున్నారు. ఈ నెల తొలి వారంలో సీఎం జగన్ 2 రోజుల ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సమయంలో ప్రధాని మోదీతో సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. 4 రోజుల సమయంలోనే ప్రధాని మోదీతో మరోసారి సమావేశం కానుండటంతో ఈ పర్యటన ఆసక్తికరంగా మారింది. ఈసారి ప్రధానితో భేటీలో ప్రధానంగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితులు, కేంద్రం నుంచి తోడ్పాటు అంశంపైన చర్చించనున్నట్లు సమాచారం. దీంతో పాటుగా పోలవరం ప్రాజెక్టు గురించి చర్చించనున్నారు. జాతీయ ప్రాజెక్టుగా కేంద్రం నుంచి పూర్తి తోడ్పాటు అందిస్తామని కేంద్రం చెబుతున్నా సవరించిన అంచనాలకు ఇప్పటి వరకు అధికారికంగా ఆమోదం ఇవ్వలేదు. అదేవిధంగా తాజాగా నిర్మాణాలకు సంబంధించి మరో 800 కోట్ల మేర అదనపు భారం పడనుందని తాజాగా అంచనాకు వచ్చారు. ఇప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణం సీఎం జగన్కు ప్రతిష్టాత్మకంగా మారింది. ఇప్పటికే 3 ఏళ్లు పూర్తి కావడం, ప్రాజెక్టు ఇంకా పూర్తి కాకపోవడంతో దీనిపైన ప్రధానితో సీఎం జగన్ ప్రధానంగా ప్రస్తావించనున్నట్లు సమాచారం. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక, తాజాగా పెట్రో ఉత్పత్తులపైన వ్యాట్ తగ్గింపు అంశంపైన నేరుగా ప్రధానితో చర్చించే అవకాశం ఉంది. రాజకీయ అంశాలపైన చర్చ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ నెల 30వ తేదీన జ్యుడిషియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సదస్సులో సీఎం జగన్ పాల్గొననున్నారు. ఈ సదస్సుకు ప్రధాని మోదీ, సిజేఐ ఎన్వి రమణతో సహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు హాజరు కానున్నారు. దేశంలో న్యాయ మౌలిక సదుపాయాల కల్పన, కేసుల సత్వర పరిష్కారంపై ఈ సదస్సులో ప్రధానంగా చర్చ జరగనుంది. ఈ సమావేశంలో ప్రస్తావించాల్సిన అంశాలపైన ఇప్పటికే ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీఎం జగన్ సమావేశమయ్యారు. జాతీయ సదస్సులో ప్రస్తావించాల్సిన అంశాలపైన చర్చించారు. భారత ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ ఎన్వి రమణ బాధ్యతలు స్వీకరించిన తరువాత ఆయన ఏపీ పర్యటనకు వచ్చిన సమయంలో సీఎం జగన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం తరఫున సత్కరించారు. ఇప్పుడు మరోసారి ఢిల్లీలో సిజేఐతో సీఎం జగన్ కలవనున్నారు. వచ్చే ఎన్నికలకు సమాయత్తమవుతూ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్న వేళ సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా ప్రధాని మోదీతో మరోసారి భేటీ కానుండడం రాజకీయంగా ఆసక్తి పెంచుతోంది.